సీఎం జగన్ ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థుల థర్డ్ లిస్టుపై చర్చించడంతో పాటు ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాలపై సమీక్షించబోతున్నారు. ఈ క్రమంలో రెండు జాబితాల విడుదల తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలపై నాయకులు సేకరించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి జగన్ కు వివరించబోతున్నారు. ఈ సమావేశానికి సజ్జల ఇంకా విజయసాయిరెడ్డిలు హాజరు కాబోతున్నారు. సీఎం జగన్ ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థుల థర్డ్ లిస్టుపై చర్చించడంతో పాటు ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాలపై కూడా సమీక్షించబోతున్నారు. ఈ క్రమంలో రెండు జాబితాల విడుదల తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలపై నాయకులు సేకరించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి జగన్ కు వివరించబోతున్నారు. ఈ సమావేశానికి సజ్జల ఇంకా విజయసాయిరెడ్డిలు హాజరు కాబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లావిలా అందిస్తారు. హరీష్, మరి సమావేశం చాలా ముఖ్యమైన సమావేశంగా దీన్ని పరిగణించవచ్చు. మరి రెండు జాబితాల విడుదల తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నది, అలాగే మూడో జాబితా రిలీజ్ చేసే ముందు జరగబోతున్న ఈ సమావేశం ముఖ్యాంశాలు ఎలా ఉండబోతున్నాయి అనిపిస్తోంది? హరీష్ చెప్పండి. ప్రస్తుతం అయితే వైసీపీలో అభ్యర్థుల జాబితాకి సంబంధించిన వ్యవహారం సంచలనంగా మారింది. మొదటి రెండు జాబితాలు విడుదలైన తర్వాత నెలకొన్నటువంటి పరిణామాలు, సామాజిక వర్గాల సమీకరణాలు, అభ్యర్థుల ప్రకటనల తర్వాత సొంత పార్టీలో వచ్చినటువంటి రకమైనటువంటి అసంతృప్తులు కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఈసారి పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. రెండు జాబితాల తర్వాత సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు తిరుగుబాటు చేయడం, జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దాఖలాలు, 38 సీట్లు విడుదలైన తర్వాత పరిస్థితులు కూడా అంచనా వేసుకుంటూ మూడో జాబితాకి సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ జరిపే మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు లేదా రేపు మరో జాబితా, మూడో జాబితా కూడా సన్నద్ధమవుతుంది, విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం చేరుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయసాయిరెడ్డి వంటి కీలక నేతలు. ఈ అంశం పైన సీఎం ఎదురుతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్య నాయకులు అదేవిధంగా జిల్లాల పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా ఈ వ్యవహారం పైన చర్చించిన తర్వాత మూడో జాబితాకి సంబంధించినటువంటి అంశం తెర మీదకు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రెండు జాబితాల విడుదల తర్వాత సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాన్ని పార్టీ కీలకంగా భావిస్తుంది. అయితే అసంతృప్తులు, ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని ఏ విధంగా రాతంత్రం చేస్తున్నాయి, వాటిని ఎలా అధిగమించాలన్న దానిపైన కూడా జగన్ ఈ రోజు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్.